హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ డైలీ జాబ్ నోటిఫికేషన్స్ అడ్మిట్ కార్డ్స్ రిజల్ట్స్ సిలబస్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ యొక్క వివరాలు మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఈ వీడియో కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే డైలీ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు ఆల్రెడీ మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో డైలీ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి కూడా అప్లోడ్ చేస్తూ వస్తున్నాము సో ఆల్రెడీ మన ఛానల్లో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి కూడా అప్లోడ్ చేశాము వాటిని చూసి మీ క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటే ఆ జాబ్స్ అన్నిటికీ కూడా మీరు అప్లైనే చేసుకోవచ్చు లింక్స్ అన్నీ కూడా ఈ జాబ్స్ యొక్క లింక్స్ అన్నీ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను ఓకే సో ఫ్రెండ్స్ మనకి ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ నుంచి నాలుగు వేలకు పైగా అప్రెంటిస్ల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది ఈ అప్రెంటిస్లు మనకు తెలుసు సో కొద్ది రోజులు ట్రైనింగ్ ఇచ్చి స్టైఫెండ్ కూడా ఉంటుంది మీకు ఈ ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫెండ్ కూడా ఇస్తారు డబ్బులు కూడా పే చేస్తారు లాగా అయితే ఇది తర్వాత కొన్ని రోజుల తర్వాత తీసివేయడం అనేది జరుగుతుంది ఈ అప్రెంటిస్లకు సంబంధించి ఎవరైతే ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతారు కదా అప్పుడు మీరు వీటిని పెట్టుకోవచ్చు కొన్ని పోస్టులకి తప్పనిసరిగా అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి అని అడుగుతారు అప్పుడు కూడా మీరు ఈ సర్టిఫికేట్ పెట్టుకుంటే మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది కాబట్టి మీకు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు సో అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ పోస్టులు అన్నీ కూడా మనకి కాకినాడ ఏదైతే ఉందో ఈ కాకినాడ ఓఎన్జీసీలో ఖాళీగా ఉన్నటువంటి యాభై ఎనిమిది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది యాభై ఎనిమిది అప్రెంటిస్ల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ భారతదేశంలోను మరియు విదేశాలలోను ఆయిల్ మరియు గ్యాస్ అన్వేషణ మరియు ఉత్పత్తిలో నిమగ్నమైన మహారత్న హోదా కలిగిన భారతదేశ ప్రధాన ఇంధన సంస్థ ఓకే మహారత్న కంపెనీలు అంటాం కదా భారతదేశానికి సంబంధించి ఆ మహారత్న కంపెనీలలో ఓఎన్జీసీ కూడా ఒకటి ఇది భారతదేశము మరియు ఇతర దేశాలలో నేచురల్ గ్యాస్ ఏదైతే ఉందో దాన్ని అన్ దాన్ని ఎక్కడ ఉంది అని కనుక్కోవడము అలాగే ఆ న్యాచురల్ గ్యాస్ని బయటికి తీసి సరఫరా చేయడం వంటిది ఈ ఓఎన్జీసీ అనేది చేస్తుంటుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ భారతదేశంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కాకినాడలోని తమ కార్యాలయాలలో మరియు కార్యాచరణ ప్రాంతాలలో అకౌంటెంట్లు అసిస్టెంట్ హెచ్ఆర్ కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ డ్రాఫ్ట్మెన్ సివిల్ ఎలక్ట్రీషియను ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఫిట్టరు ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ మెకానిక్ డీజిల్ రిఫ్రి జరేటర్ మరియు ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ సివిలు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మరియు మెకానికల్ ట్రేడ్లకు సంబంధించి మొత్తం యాభై ఎనిమిది అప్రెంటిస్ల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది సో ఆసక్తిగల అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూ డాట్ 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 సారీ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నుంచి పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై మధ్యలో సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అని మనకి ఆన్లైన్లో కూడా అప్లై చేసుకునే లింక్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది సో ఓకే దీనికి సంబంధించి మనకి అఫిషియల్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు దేశ వ్యాప్తంగా దీనికి ఉన్నటువంటి ఇరవై ఒక్క సెంటర్స్లో ఇరవై ఒక్క వర్క్ సెంటర్లో ఓఎన్జీసీకి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ఇరవై ఒక్క వర్క్ సెంటర్స్లో ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది ఇక్కడ మనకి రీజియన్ వైజ్గా రిలీజ్ చేశారు నార్థన్ రీజియన్ అన్ని సౌత్ రీజియన్ ఇన్ని ఇలా రిలీజ్ చేయడం జరిగింది సో మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సౌత్ రీజియన్కి సంబంధించినటువంటి కాకినాడ ఏదైతే ఉందో కా ఓఎన్జీసీ కాకినాడ ఏదైతే ఉందో దానికి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో స్టేట్ డిఫరెన్స్ అనేది ఉండదు ఎందుకంటే సో ఇక్కడ చూడొచ్చు మీరు కాకినాడకి సంబంధించి మనకి మొత్తం యాభై ఎనిమిది ఇచ్చారు సో ఆల్రెడీ వేకెన్సీస్ ఏంటివి అనేది కూడా చూసాము ఇప్పుడు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే అకౌంటెంట్ సంబంధించి రెండు అసిస్టెంట్ హెచ్ఆర్ నాలుగు కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఐదు డ్రాఫ్ట్మెన్ సివిల్ మూడు ఉన్నాయి ఎలక్ట్రీషియన్ పది ఎలక్ట్రానిక్స్ మెకానిక్ నాలుగు ఉన్నాయి ఫిట్టర్ పది ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ నాలుగు ఉన్నాయి మెకానిక్ డీజిల్ రెండు ఉన్నాయి రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ సంబంధించి రెండు సివిల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ సంబంధించి మూడు 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 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ విధంగా టోటల్ యాభై ఎనిమిది వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది ఇక ఈ పోస్ట్లకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే అవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓకే సో ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది ఆ వేకెన్సీస్ అనేవి టెంటేటివ్గా ఉంటాయి ఒకవేళ ఫ్యూచర్లో వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఆ వేకెన్సీస్ పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు అని కూడా మనకి తెలియజేయడం అనేది జరిగింది సో నెక్స్ట్ వచ్చి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేవి ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి పదిహేడు ఎనిమిది రెండు వేల లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఎలిజిబిలిటీ విషయానికి వస్తే మినిమం పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ వీటికి అప్లైనే చేసుకోవచ్చు పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాటికి ఏజ్ డీటెయిల్స్ చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఇక ఎలిజిబిలిటీ విషయానికి వస్తే మనకి ఏదైతే అకౌంటెంట్కి బ్యాచిలర్స్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి ఇన్ కామర్స్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళ అకౌంటెంట్కి అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్ సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బీఏ లేదా బీబీఏ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సెక్రటేరియల్ అసిస్టెంట్కి సంబంధించి ఐటీఐ ఇన్ స్టెనోగ్రఫీ ఇంగ్లీష్ లేదా సెక్రటేరియల్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ సంబంధించి ఐటీఐ ఇన్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డ్రాఫ్ట్మెంట్ సివిల్కి సంబంధించి ఐటీఐ డ్రాఫ్ట్మెంట్ చేసి ఉండాలి ఎలక్ట్రిషియన్ అయితే ఐటీఐ ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అయితే ఐటీఐ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఉండాలి ఫిట్టర్ అయితే ఐటీఐ ఫిట్టర్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అయితే ఐటీఐ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ చేసి ఉండాలి నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ మెయింటెనెన్స్ సంబంధించి ఐటీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ చేసి ఉండాలి ల్యాబోరటర అసిటెంట్ కెమికల్ ప్లాంట్కి అయితే బీఎస్స విత్ పీసీఎం లేదా పీసీబీ చేసి ఉండాలి లేదా ఐటీఐ ఇన్ ల్యాబ్ అసిస్టెంట్ చేసినా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు లైబ్రరీ అసిస్టెంట్కి అయితే ఐటీఐ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ చేసి ఉండాలి మిషనిస్ట్కి అయితే ఇన్ మిషనిస్ట్ ట్రేడ్ చేసి ఉండాలి మెకానిక్ సంబంధించి కానీ డీజిల్ మెకానిక్ కానీ వీటన్నిటికీ కూడా ప్లంబర్ కానీ సర్వేయర్ కానీ వెల్డర్ వీటన్నిటికీ కూడా రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్ సంబంధించి కూడా ఐటీఐ అనేది రెస్పెక్ట్ ట్రేడ్లో చేసి ఉండాలి ఇక ఇక్కడ మనకి సివిలు కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ పోస్టులు ఇవ్వడం జరిగింది వీటికి డిప్లొమా ఇన్ రెస్పెక్ట్ టు ట్రేడ్ అంటే సివిల్ అయితే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అయితే డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ ఇన్ కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఇన్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ అయితే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అయితే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ అయితే డిప్లొమా ఇన్ చేసిన వాళ్ళు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఉన్న పోస్టులకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ఇంకా దీనికి సంబంధించి డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చి మనకి వన్ ఇయర్ అనేది ఉంటుంది అండ్ అయితే లైబ్రరీ అసిస్టెంట్ పోస్ట్కి అయితే మనకి సిక్స్ మంత్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది ఓకే సో నెక్స్ట్ వచ్చి మనకి స్టైఫండ్ విషయానికి వస్తే యాజ్ పర్ అప్రెంటిషిప్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారము అలాగే అప్రెంటిషిప్ రూల్స్ నైన్టీన్ నైన్టీ టూ ప్రకారము మీకు ట్రా స్టైఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ ట్రైనీస్ అనే వాళ్ళు ట్రావెల్ అలవెన్స్ కానీ డిఎన్ఎస్ అలవెన్స్ కానీ బోర్డింగ్ లేదా లాడ్జింగ్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ పొందడానికి అవకాశం అనేది లేదు అవి ఇవ్వమో అని మనకి ఇక్కడ తెలియజేశారు ఇక సెలక్షన్ విషయానికి వస్తే సెలక్షన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిషిప్ వుడ్ బి బేస్డ్ ఆన్ దిర్ బేసిక్స్ ఆఫ్ మార్క్స్ అప్రెండ్ మెరిట్ రా ఓకే సో మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తారు ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ ఉండదు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఎవరికైతే హయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంటుందో హైస్ట్ పర్సంటేజ్ ఉంటుందో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అండ్ కాస్ట్ వైజ్గా కూడా సెలక్షన్ అనేది ఉంటుంది ఓకే సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్ ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు చూద్దాం మనకి అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ డేట్ వచ్చి ఇరవై తొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఇవ్వడం జరిగింది సో ఈ రోజే మనకి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్ యొక్క ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే ఇరవై తొమ్మిది అయినా స్టార్ట్ అవడం జరుగుతుంది లాస్ట్ డేట్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి పదిహేడు ఆగస్ట్ రెండు వేల ఇరవై లోపు చేసుకోవాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ రిజల్ట్ లేదా సెలెక్షన్ వచ్చి మనకి ఇరవై నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవైనా రిజల్ట్స్ అనేవి విడుదల చేస్తారు రిసీవ్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ క్యాండిడేట్స్ మీరు జాయిన్ అవుతారా లేదా అనేది కన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ఎప్పుడు తీసుకున్న ఏ డేట్స్ మధ్యలో తీసుకుంటారంటే ఇరవై నాలుగు నుంచి ఒకటి సెప్టెంబర్ మధ్యలో ఈ డేట్స్ మధ్యలో మీరు మీకు విల్లింగ్గా ఉంటే జాయిన్ అవుతాము ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీకు వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు ఓకే మేము జాయిన్ అవుతాం అంటే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా మిమ్మల్ని సెలెక్ట్ అనేది చేసుకుంటారు ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తున్న తప్పని క్లిక్ చేయండి అప్పుడు నేను వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో డైలీ జాబ్ అప్డేట్స్ రావడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ హ్యాపీనెస్ డే